అమ్మకైతే 2 నెలల కింద తెలిసింది. కాకపోతే అప్పుడప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు వచ్చి శ్వాస సరిగా ఆడకుండా ఉంది అనేసి అన్నారు. మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ ఉన్న తర్వాత మళ్ళీ కొంచెం ఆకలి అయితే ఉంది, మళ్ళీ కొద్దిగా తిన్నిందంటే మళ్ళీ ఆగిపోయింది. మీ ఏ విధంగా వాడాలా ట్యాబ్లెట్లు, మన ట్యాబ్లెట్లు దేనికి సపోర్ట్ చేస్తాయి? ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ, ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ರ ಪುನರ್ಜನ್ ಕನ್ನಡ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್. ಇವತ್ತು ನನ್ನ ಜೊತೆ ಪೇಷಂಟ್ ನ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ ಇದಾರೆ. ಸೊ ಇವರು ಎಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದಾರೆ, ನಮ್ಮ ಹಾಸ್ಪಿಟಲ್ ಬಗ್ಗೆ ಹೇಗೆ ಗೊತ್ತಾಯ್ತು, ರೈಟ್ ನೌ ಪೇಷಂಟ್ ಕಂಡೀಷನ್ ಹೇಗಿದೆ ಅಂತ ಅವ್ರದನ್ನೇ ಮಾತಾಡೋಣ. ನಮಸ್ಕಾರ ಸರ್. ಸರ್, ಮೀ ಪೇರು? ನಾ ಪೇರು ಅಮರ್ನಾಥ್ ಮೇಡಮ್. ಪೇಷಂಟ್ ಎವರು? ಮಾ ಅಮ್ಮ ಮೇಡಮ್. ಎಕ್ಕಡ ನುಂಚಿ ವಚ್ಚಾರು? ಕಡಬ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ನುಂಚಿ ವಚ್ಚಾನು, ನಂದಲೂರು ಮಂಡಲಂ ರೌಂಡ್ ರೋಡ್ ವಿಲೇಜ್. ಮಾ ಫ್ರೆಂಡ್ ಚೆಪ್ಪಿನಾಡು ಮೆಟ್ಲ ಫಲಾನ್ ಸಾಟ ಉನ್ನಾರು, 4 బ్రాంచ్లు ఉన్నాయంట కదా, నేను ఫోన్ చేసి తీసుకుంటే మాకు ఇది దగ్గర అవుతుంది చెప్పినసి కర్ణాటక వచ్చాను. నాకైతే కన్నడ రాదు మేడం, నేను తెలియదు. అమ్మకైతే 2 నెలల కింద తెలిసింది. అమ్మ పేరు వచ్చేసి చిన్నమ్మ, ఏజ్ 53 ఇయర్స్. ఓకే, ఫస్ట్ టైం క్యాన్సర్ ఉంది అని తెలిసింది ఎప్పుడు? తెలిసి కూడా ఇప్పుడు నాకు 1 నెల అయింటారు మేడం. నేను పోయి చూపించినాను మేడం, నేను ఆర్డర్ స్టేట్ లో ఉంటాను. వచ్చిన తర్వాత ఏ విధంగా పుట్టిన వస్తుంది అంటే స్కానింగ్ చూపించినాను. ఆ స్కానింగ్ లో మాకు చెప్పినారు ఈ విధంగా ఉంది, మీరు ఎక్కడికన్నా తీసుకుని చూపించండి అని చెప్పేసి. కర్నూలు మాకు స్టేట్ దగ్గర అవుతుంది అని చెప్పేసి కర్నూలు పోయినాము, కానీ మాకు దూరం అయింది. కాకపోతే మా బాస్ మాట్లాడతారు కదా తెలుగు అనేసి అది తీసుకున్నాను, చూపించినాను. సార్ వాళ్ళు అన్ని టెస్ట్ చేసినారు, కన్ఫర్మ్ చేసినారు ఉంది 4th స్టేజ్ క్యాన్సర్, 4th స్టేజ్ లో ఉందని కన్ఫర్మ్ చేసినారు. నేను అక్కడ వచ్చేసి వాళ్ళకి కీమోకు పెట్టమని చెప్పినారు. బాగా తిరుగుతా ఉంది, తింతా ఉంది, యాక్టివ్ గా ఉంది, కాకపోతే అప్పుడప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు వచ్చి శ్వాస సరిగా ఆడకుండా ఉంది అనేసి అన్నారు. తిరుగుతా ఉంది కదా, 2 రోజులు ఉంది అనేసి నేను మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళాను. మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, యూట్యూబ్ ఛానల్ లో చూసినాను బాగుంది, ఒక్కోసారి పోయి చూసుకుంటా అని చెప్పేసి అందుకోసం నేను వచ్చాను మేడం. మీ ట్యాబ్లెట్లు ఎట్లా ఏమి అనేసి చూద్దాము, మాకు నమ్మకం ఉండదు అనేసి వచ్చిన ఆయుర్వేదం. ఓకే, పేషెంట్ కి వేరే ఏమారా ట్రీట్మెంట్ ఇచ్చారా? ట్రీట్మెంట్ అయితే నేను ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు, ఏ ట్యాబ్లెట్ కూడా నేను ఇవ్వలేదు. నిమ్ము వరకు ఊపిరితిత్తుల్లో నిమ్ము ఉంది కదా, తీసిన దానికి ట్యాబ్లెట్ ఇచ్చినారు, అది రాకుండా కొంచెం కంట్రోల్ చేసి శ్వాస ఆడేదానికి అది మాత్రమే వాడతాం. ఇప్పుడు మేడం దగ్గరే తీసుకున్నాను ట్యాబ్లెట్లు, అవి వాడి చూడండి. ఓకే సార్, ఇప్పుడు పేషెంట్ కండిషన్ ఎలా ఉంది అని, భోజనం ఎలా చేస్తారు? ఫస్ట్ అయితే కొంచెం ఇబ్బంది పెడతా ఉంది, నీరు వల్ల శ్వాస సరిగా ఆడదు, కొంచెం తిన్నా కానీ ఎక్కువ తిన్నట్లు ఫీల్ అయిపోతుంది. మళ్ళీ ఒక 1 అవర్ 2 అవర్స్ ఉన్న తర్వాత మళ్ళీ కొంచెం ఆకలి అయితే ఉంది, మళ్ళీ కొద్దిగా తిన్నదంటే మళ్ళీ ఆగిపోయింది. ఈ విధంగా తీసుకుంటా వచ్చి ఆ నీరు తీపిచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉంది. డాక్టర్ దగ్గర మాట్లాడిన తర్వాత ఎలా అనిపిస్తుంది? మాకేమో ఫ్రీగా ఉంది మేడం, మేడం చెప్పింది ఇట్లా ఏ మీ ఏ విధంగా వాడాలా ట్యాబ్లెట్లు, మన ట్యాబ్లెట్లు దేనికి సపోర్ట్ చేస్తాయి, అది ఎట్లా ఏమి, మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు అనేసి మేడం చెప్పి మాకు బాగా నచ్చింది. మేము ఆ ట్యాబ్లెట్లు వాడి మళ్ళీ ఒకసారి నేను వచ్చి మేడంతో కన్సల్ట్ అయిపోతాను. ఓకే సార్, హేగో హాస్పిటల్ బందిద్దరా, డాక్టర్ చూస్తే మాట్లాడిద్దరా, మెడిసిన్ కూడా తగొండిద్దరా, ఆదష్టు బేగ అవరు రికవరీ ఆగలి అంత నన్ను కూడా భయస్తీని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.